మరి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సంక్షేమం చేస్తున్నానని చెప్పి గొప్ప చెప్పుకుంటున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు చేశాడు, సంక్షేమం చేశాడు, అభివృద్ధి చేశాడు. రెండు రెండు కన్నుల కింద మరి ఆయన చూసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకారం అందించాడు. మరి ఆసరా అని చెప్పాడు, ఆసరా కాదు టోకర్ వేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 20,000 కోట్లు 27,000 కోట్లు 400 కోట్లు ఇస్తే ఆయన 12,000 కోట్లు ఆయన ఇచ్చింది ఇప్పుడు మనకు అంద కళ్ళారా కనపడుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు 27,000 కోట్లు అంటే ఎంత వ్యత్యాసం ఉందో సార్ అర్థం చేసుకోండి. అలాగే డోక్రా మహిళలు ఎప్పుడు కూడా బ్యాంకులో ఉండేవారు, ఎప్పుడు ఏదో రుణం ఇచ్చేవారు, సున్నా వడ్డీ ఇచ్చేవారు, 5 లక్షల వరకు ఇచ్చేవారు, గ్రూప్కి 50,000 సబ్సిడీ ఇచ్చేవారు. ఇవన్నీ కూడా మహిళలు ఒక స్వర్ణయుగం చంద్రబాబు నాయుడు కాలంలోని. ఇలా ఎక్కడ బ్యాంకుల్లో మహిళలు కనపట్టలేదు, అప్పులు పాలైపోయారు అందరూ కూడా, గ్రూపులు ఏమైపోయినాయో తెలియని పరిస్థితి. ఇలా మహిళలందరూ కూడా నష్టం కలిగింది. ఆ రోజు మహిళలకి చంద్రబాబు నాయుడుకి గ్యాస్ బాయిల్ ఇచ్చాడు. ఇవాళ గ్యాస్ బాయిల్ గ్యాస్ రేటు పెంచి ఇవాళ పొయ్యిలన్నీ కూడా కటుకెక్కించే పరిస్థితికి ఇవాళ తీసుకొచ్చారు. అలాగే ఇవాళ మహిళల కోసం మరి ఇవాళ మహిళల కోసం ఇలా మద్యం మరి ఇలా పెంచడం వల్ల మహిళలు పుత్తులు తెగే పరిస్థితి ఈ రోజు కనపడుతుంది. ఆ మద్యం కూడా చీప్ లెక్క రావడం వలన, నాసిరకం అవ్వడం వలన ఇలా మంది చాలా మంది చనిపోయే పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఇలా గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ పుట్టిన పిల్లలకు కానీ అందరికీ కూడా ఏదో సాయం చేయాలి అని చెప్పి ఎప్పుడు కూడా తపనతోటి ఇలా పనిచేసి కేటాయించి ఇలా అందరినీ కూడా ఆదుకునే పరిస్థితి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రెస్కో యాడ్లకో తప్పించి వాస్తవ పరిస్థితి తీసుకొస్తే సహకారం ఏమీ లేదు, అందరూ ఇబ్బంది పడుతున్నారు, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా మహిళల గురించి చాలా ఇబ్బందులు ఉన్నారు. మహిళలు అందరూ కూడా ఇవాళ దిక్కుతోసిన పరిస్థితిలో నిత్యావసర పెరిగిపోవడం వలన ఇంకా ఇబ్బందులు పడిపోయి ఇలా చాలా పరిస్థితి దీనైన పరిస్థితికి చేరిపోవడం జరిగింది. చట్టంలో స్పష్టంగా ఉంది, అది సాధించుకున్నటువంటి ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు అసలు 3.5 సంవత్సరాల్లో 100 సార్లు వెళ్ళారు. బొగ్గన రాజేంద్రన్ రెడ్డి అయితే అక్కడే నివాసం ఉంటున్నాడు. ఒక్క రోజైనా సరే విభజన చట్టంలో మీరు పెట్టారు, ఈ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్కి మీరు ఇవ్వండి అని ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వకుండా సిగ్గు లద్ది లేకుండా మళ్ళీ ఎదురుదాడి చేస్తున్నారు. మేము మొత్తం చెప్పాం, ఇది టోటల్ ఫెయిల్యూర్. ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే ఒక పరిశ్రమ తీసుకోరా అనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే ఈరోజు సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా శాసనసభలో మళ్ళీ పారిశ్రామిక విధానం మీద చర్చ పెట్టారు. దేనికి చర్చ? సమయం దండక తప్ప దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఈ 3.5 సంవత్సరాల్లో ఒక కొత్త పరిశ్రమ రాలేదు. కడప స్టీల్ ప్లాంట్ దేవుడు ఎరుగు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈరోజు అట్టకెక్కే పరిస్థితి వచ్చింది. దీనికి కారకులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి, ఈ ప్రభుత్వం. దానినే మేము అడిగాం, సమాధానం చెప్పలేక ఈరోజు బొగ్గన రాజేంద్రరాజు రెడ్డి పిట్ట కథల మంత్రి. ఇప్పుడు పిట్ట కథలు చెప్పడం, ఆవు కథ చెప్పడం, ఆవు తెల్లగా ఉండును 4 కాళ్ళుండును పాలిచ్చును, ఈ కథే ఈ 3.5 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు తప్ప ఒక్క కార్యక్రమం ఈ రాష్ట్రానికి మేము చేశాం, ఒక మంచి పని చేశామని చెప్పే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. కరోనా దేశం వల్ల ఉంది అంటే నిన్నటి వరకు ఒకటి, ఈరోజు దగ్గర అయిపోయింది కాబట్టి ఇంకా చెయ్యలేక చేతులెత్తి కరోనా మీద ఈరోజు నెపం మెప్పుతున్నారంటే అసమర్థులే ఇటువంటి నెపాలు పెడతారు తప్ప సమర్థులైనటువంటి వారు ప్రభుత్వం పైన పాలన పైన పట్టున్నటువంటి నాయకుడు ఇటువంటివి ఏ వచ్చినా సరే కార్యక్రమాలు జరిగే విధంగా చేస్తారు. అందులో చంద్రబాబు నాయుడు అగ్రగమ్యంగా చేశారని చెప్పి కూడా నేను ధైర్యంగా చెప్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ గ్రామానికి పోయినా ఏ ఇంటికి పోయినా ఒకే ఒక పదం వినిపిస్తూ ఉంది, బాధుడే బాధుడని. ఈవేళ అటువంటి అత్యవసరమైనటువంటి మహిళల పేదల మధ్య తరగతి వారి పక్షాన ఆ బాధుడే బాధుడిని ఇవాళ అధిక ధరలతోటి అప్పులతోటి పన్నులతోటి ఏదైతే భారం వేస్తూ ఉన్నాడో ఆ విషయం మీద మేము ఇవాళ వాయిదా తీర్మానం ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఇవాళ శాసనసభ సజావుగా జరగడానికి తెలుగుదేశం పార్టీ పరంగా మేము ఎంతో సహకరించి
అటు కొచ్చినవరం జరగడానికి కానీ అనేక విధాలుగా స్పీకర్ గారికి సహకరించినప్పటికీ కూడా మేము ఇచ్చినటువంటి వాయిదా తీర్మానాన్ని నియంత్రత్వంగా తిరస్కరించేనటువంటి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా పేదల మీద భారం మోపనని ఆనాడు చెప్పి ఇవేళ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఇవేళ ఇసుక మీద బాధుడే బాధుడు. సిమెంట్ ఐరన్ లిక్కర్ మరి ఆఖరికి ఏదైతే నిత్యావసర సరుకులు పప్పులు ఉప్పులు అన్నిటి మీద కూడా బాధుడే బాధుడు. మరి ఏదైతే ఆర్టీసీ ఛార్జీలు బాధుడే బాధుడు. కరెంటు ఛార్జీలు 3 సంవత్సరాల్లో 7 సార్లు కరెంటు రేట్లు పెంచి వేళ బాధుడే బాధుడు. ఆక్వా రైతులకి అందేటువంటి విద్యుత్ సబ్సిడీని కూడా ఎత్తేస్తూ వేళ బాధుడే బాధుడైనటువంటి పరిస్థితి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు బాధుడే బాధుడు. ఇట్లా ఎంత అన్యాయం అంటే ఇట్లా కందిపప్పు మంచి నూనె ప్యాకెట్ల దగ్గర నుండి నిత్యావసర సరుకుల దగ్గర నుండి అన్నిటి మీద బాధుడే బాధుడు వేస్తూ భారం వేస్తూ అంతకు మించి తొగ్గులక్క పన్నులు ఒక గాలి పన్ను ఒక జుట్టు పన్ను బట్ట పన్ను తప్ప ఇవేళ చెత్త మీద కూడా పన్నేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఇవేళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విధంగా ఇవేళ ప్రజలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరుగుదొడ్ల పన్ను వీధి లైట్ల పన్ను మరి ఇటువంటి పన్నులు మా జీవితంలో మేము ఎప్పుడూ చూడలేదని మరి ఇవేళ మా దగ్గర చెప్పడం కాదు ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ మంత్రులు గడప గడపకి మన ప్రభుత్వం అని వెళ్తూ ఉంటే చేతకరిస్తూ ఉన్నారు చీపరికి అట్లాంటి తిరగబడుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కళ్ళారా మనం చూస్తున్నటువంటి దశలో అటువంటి బాధుడే బాధుడిని చర్చించడానికి ఏదైతే ఈ 3 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి అప్పులు పన్నులు ధరలు భారం ఏదైతే మరొక్కసారి శాసనసభ వేదికగా మరి వీళ్ళు బయటపడతారనేటువంటి ఉద్దేశంతో ఇవేళ మేము సభకి ఎంత సహకరించిన ఉదయం నుంచి కూడా మీరు చూసారు మేము ఎంత సహకరించినా కూడా మా క్వశ్చన్స్ ఇంపార్టెంట్ మద్యపాన నిషేధం అని చెప్పి మాట తప్పినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని ఆయన రద్దు చేసినప్పుడు కూడా మేము సహకరించిన ఈవేళ ఈ తీర్మానాన్ని మరి ఆయన తిరస్కరించినటువంటి విధానాన్ని తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. అంధకార ఆంధ్రప్రదేశ్ గా మారిపోతామండి. ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లాకం వల్ల పరిశ్రమలన్నీ తరలిపోతా ఉన్నాయి, పెట్టుబడులు రావటం లేదు. ఈ 3.5 సంవత్సరాల్లో వీళ్ళు సాధించిన ప్రగతి ఏమిటంటే జే ట్యాక్స్ వేసి భయభ్రాంతులకు గురి చేసి పరిశ్రమలన్నీ తరలిపోయేలాగా చేశారు. 5 సంవత్సరాలు కష్టపడి తెలుగుదేశం పార్టీ ఒక పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేసి 15 లక్షల కోట్ల రూపాయలతోటి పరిశ్రమలు వచ్చేలాగా MOUలు కుదుర్చుకొని వారి కేటాయింపులన్నీ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చాక అవన్నీ కూడా తరలిపోయినాయి. విశాఖలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, వెనుకబడ్డ ప్రాంతాలన్నింటి నుంచి కూడా వెళ్ళిపోయాయి. ఇవాళ తెలుగుదేశం ఆయాంలో 2014 పొందిన మధ్య 10.53% వృద్ధి రేటు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్క ప్రకారమే 10.50% వృద్ధి రేటు అయితే ఈ ప్రభుత్వం ఈ 2021 వరకు కూడా -3.26. అలాగే సేవల రంగాల వృద్ధి రేటు కూడా -6.71. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, ఏ విధంగా దిగజారిపోతుందో పారిశ్రామిక విధానం వల్ల లోపంగా ఉందో ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం గుడ్డిగా ఏదో చెప్తా ఉంది, అదేమంటే మేమే ఎక్కువ ఉపాధి కల్పించామని చెబుతున్నారు, తెలుగుదేశంలో ఒక్క ఉపాధి కూడా కల్పించడం చెప్పారు. నేను చెబుతున్నా ఇదిగో కౌన్సిల్ సాక్షిగా ఆనాడు గౌతమ్ రెడ్డి గారు పారిశ్రామిక మంత్రిగా ఆయన 2014 నుంచి 2019 దాకా కూడా తెలుగుదేశం ఆయన చేసిన పరిశ్రమల గురించి ఆయన నోటి ఇచ్చాడు, నేను చెప్పలా. దాంట్లో మీడియం అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ 39,213, అలాగే LMLు 2017 మొత్తం 39,450 పరిశ్రమల ద్వారా 5,13,351 ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పేసి ఆయన పెట్టింది, ఇది నేను చెప్పలా. అంటే ఏ విధంగా మోసపూరిత ప్రకటనలు చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి ఒకసారి ఆలోచన చేయాలి. మేము అడుగుతా ఉన్నాం, ఆనాడు మా జిల్లాకు వచ్చి ఒక KPR పరిశ్రమ గురించి ఇదిగా మాట్లాడాడు, ఇలాంటి నాయకుడు అవసరమా అని చంద్రబాబు మాట్లాడాడు. మరి సిగ్గు లేకుండా ఏ విధంగా ఆ పరిశ్రమ లైసెన్స్ ఇచ్చి పరిశ్రమ ప్రారంభించావో చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఎలక్షన్ ముందు తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజల గందరగోళంలో గురి చేసి నేను వస్తే ఏదో ఉద్ధరిస్తానని చెప్పి ఇవాళ ఉన్న పరిశ్రమలు పోతున్నాయి. నీ కక్ష సాధింపుకి ఇవాళ అమర రాజా లాంటివి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న అమర రాజా లాంటిది జువారి సిమెంట్స్ ను మూసివేయటం కోసం చేసిన ప్రయత్నాలు మనం చూసాం. దాని ఫలితంగా పారిశ్రామిక వాతావరణం దెబ్బతిని
అనేక పరిశ్రమలు ఎక్కడికో తరలిపోతా ఉన్నాయి. మేము అడుగుతా ఉన్నాం, మీరు సాధించింది ఏమిటి? మూడున్నర ఏళ్లలో ఏం సాధించారు? మీరు చెప్పే లెక్క ప్రకారం ఎఫ్డిఐలు ఎన్ని వచ్చినాయి? వాళ్ళ తెలుగుదేశం హయాంలో 65,320 కోట్లు వచ్చాయి. 65,000 నేను చెప్పింది కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కలు ఇవ్వండి. 65,327 కోట్లు టీబీలో వచ్చిన ఎఫ్డిఐల సంఖ్య అది మొత్తం. మరి మీరు ఈ మూడున్నర ఏళ్లలో ఏం తెచ్చారు? 2,114 కోట్లు 13వ స్థానానికి. మేమేమో 1, 2, 3, 6 స్థానాల్లో ఉన్నాం. మీరు వచ్చేటప్పుడు 13వ స్థానానికి పడిపోయిందంటే ఏ విధంగా పరిస్థితుంది ఒకసారి అర్థం చేసుకోండి. మొత్తం కూడా నిరుద్యోగులు ప్రబలిపోతుంది, నిరుద్యోగత ప్రబలిపోతుంది, ఉపాధి అవకాశాలు లేవు. ఇవాళ స్టార్టింగ్ పాయింట్ లో కూడా లాస్ట్ పాయింట్ బీహార్ తర్వాత మనమే ఉన్నాం. మరి 1వ స్థానం నుంచి ఎందుకు పడిపోయామో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు కనీస సదుపాయాలు కల్పించకపోగా ఉన్నాయని వెళ్ళిపోయినాయి. మేము చదువుతున్నాం, అమర రాజా లిథియం బ్యాటరీస్ 5,000 కోట్లు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. కియా అనుబంధ పరిశ్రమ 17,000 కోట్ల రూపాయలు. ఆసియన్ పల్ప్ అండ్ పేపర్ మిల్ ప్రకాశం జిల్లాలో 24,000 కోట్లు. అదానీ డేటా సెంటర్ విశాఖపట్నంలో 70,000 కోట్లు. రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ 15,000 కోట్లు. లులు గ్రూప్ విశాఖపట్నం 2,000 కోట్లు. ఫ్రాంకిల్ టెంపుల్టన్ మెట్టెక్ జోన్ విశాఖపట్నం అవుట్. బీఆర్ శెట్టి సంస్థల రాజధానిలో 12,000 కోట్లు. టైటాన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ యూనిట్ 2,100 కోట్లు. సింగపూర్ స్టార్టప్స్ 50,000 కోట్లు. హెచ్సిఎల్ ఐబిఎం ఫిన్టెక్ హెచ్ఎస్బిసి మొత్తం అవుట్. ఏషియన్ బ్యాంక్ రుణాలు 1,400 కోట్లు. ప్రపంచ బ్యాంక్ రుణాలు 2,100 కోట్లు. విశాఖ ఋషికొండలో ఐటీ టవర్స్ నిర్మాణం చేస్తా ఉంటే దాన్ని ఆపేశారు, 14 కంపెనీలు అవతల పోయినాయి. గన్నవరం మేదట్లో ఐటీ కంపెనీ పక్క వెళ్ళిపోయినాయి. ఏంటి నువ్వు సాధించింది? ఈ రాష్ట్రంలో ఒక ఉపాధి కల్పించావా? 3 సంవత్సరాల్లో 98 పెద్ద పరిశ్రమలు వచ్చాయి. 39,350 కోట్ల పెట్టుబడితో స్థాపించబడి 60,500 మందికి ఉద్యోగాలు కల్పించాలని మీరు చెప్పారు. చిన్న పరిశ్రమలు 31,670 చిన్న పరిశ్రమలు అన్నారు. కానీ మీరు చెప్పింది 70,000 ఉద్యోగాలు తేడా ఉన్నాయి. అక్కడ మీరు ఎక్కడ ఇవ్వలా, పెట్టుబడులు రాలే, ఉన్న పెట్టుబడులు తరలిపోతా ఉన్నాయి. అందుకని మేము అంటున్నాం, పారిశ్రామికంగా కుదేలు చేసి 3 రాజధానులు ముచ్చట తెచ్చి ఎన్నికల ముందు రకరకాల తప్పుడు వాగ్దానాలు చేసిన నువ్వు ఏమి సాధించావని అడుగుతున్నాం. కాకినాడ సెజ్లో ఏదైతే ఫార్మా కంపెనీ రాకూడదని ఉద్యమం చేశావు. ఇవాళ నువ్వు ఏ విధంగా హెట్రో పర్మిషన్లు ఇస్తా ఉన్నావు? అక్కడ మత్స్య కార్మికులంతా కూడా వీధులు పడేలాగా ఎందుకు పర్మిషన్లు ఇస్తా ఉన్నావు? వచ్చే పెట్టుబడులు ఎందుకు తరలిపోయినాయి? ఎప్పుడో గ్రీన్ కోకి తెలుగుదేశం హయాంలోనే పెట్టుబడులకు అనుమతిస్తే దాన్ని రద్దు చేశావు, మళ్ళా లంచాలు పుచ్చుకున్నావు, మళ్ళా ఇచ్చావు. నీ జే ట్యాక్స్ వల్ల పరిశ్రమలు వెనకపోతున్నాయి. కియా పరిశ్రమ అనుబంధ సంస్థలు 17 అనుబంధ సంస్థలు పారిపోయాయి. రిలయన్స్ కంపెనీ పెట్టుబడులు తరలిపోయాయి. చిత్తూరు హబ్గా రాయలసీమలో వచ్చే పరిశ్రమలన్నీ వెనకపోతున్నాయి. అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మేము అడుగుతున్నాం, మీకు చిత్తశుద్ధి లేదు రాష్ట్రం మీద? ఎంతసేపు ఏ విధంగా మీ పరిశ్రమల కోసం, మీ భారతీయ సిమెంట్స్ ని ప్రమోట్ చేసుకోవడం కోసం, రేట్లు పెంచడం కోసం ఇతర కంపెనీలను ముయించేసే పరిస్థితి వచ్చాము? మైనింగ్ అంతా మాఫియా, మైనింగ్ దోపిడీ, దాని ఫలితంగా ఇండస్ట్రీ అంతా కుదేలైపోయింది. ఇసుక మాఫియా ఫలితంగా రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైపోయింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. అప్పులు తెచ్చి మన నెత్తిన భారం వేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్రాన్ని పారిశ్రామిక అంధకారంలో నెట్టి నిరుద్యోగ భృతి లేకుండా చేశారు. ఇవాళ అందరినీ కూడా ఉపాధి అవకాశాలు లేకుండా ఇతర రాష్ట్రాలకు తల్లపోయే దౌర్భాగ్య స్థితి తెచ్చినందుకు మేము తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని ఖండిస్తా ఉన్నాం.